దాని ప్రభావం అంటే దేని వల్ల వచ్చిందో కూడా మనకు తెలియదు. ఇంకా కారణం తెలిస్తే దాని తగ్గ పరిష్కారం ఏదో చేస్తారు కదా, అది దాన్ని బట్టి ఆరోగ్య శాఖ వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు. రెసిస్టెన్స్ పవర్ లేని వాళ్ళకి, ఆరోగ్యంలో విషయంలో వీక్గా ఉన్న వాళ్ళకి, ముసలి వాళ్ళకి, పిల్లలకి బాగా ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళకి అసలు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది, అది వాళ్ళ స్వతంత్ర నిర్ణయం. ప్రతిపక్షం కాబట్టి జరిగితే జరిగింది, లే జరగకపోతే జరగకపోతే అలా యాక్షన్ తీసుకుంటామని చెప్తారు. చేసుకోనివ్వండి, ఎవరి ఇష్టం వారిది. నిరసన తెలిపే హక్కు వాళ్ళకే ఉంది, పనిచేసే హక్కు వీళ్ళకి ఉంది. అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు పనిచేయకపోతే అప్పుడు ఆలోచించి నిరసన చేయాలి. 24 గంటల డెడ్ లైన్ అంటే అదేదో ఆరోగ్యంలో ఇప్పుడు చిన్న చిన్న సమస్య, జ్వరం లాంటిది వచ్చిందనుకోండి, వెంటనే నిర్ణయం తీసుకుంటారు. కానీ వాటర్ వల్ల వచ్చిందో దేని వల్ల వచ్చిందో ఇంతవరకు నిర్ధారణ చేయలే. ఆ నిర్ధారణ జరిగిన తర్వాత దేని ప్రాణాలన దానివల్ల జరిగింది అనే సంగతి తెలిస్తే అప్పుడు రెమెడీ అనేది కనుక్కొని చేస్తారు. ఆ విషయం కనుక్కోవడానికి ఎయిమ్స్ నుంచి, ఢిల్లీ నుంచి చాలా వైద్య బృందాలు వస్తున్నాయి. వాళ్ళు ఆ రిపోర్ట్లో వచ్చేసింది అని అంటే ఆ రిపోర్ట్లో వచ్చిన కారణాన్ని బట్టి తగు వైద్యం ఇస్తారు. అలా ఏమీ చేయకుండానే నిరసన చేసేస్తాం, గోల చేస్తాం, అల్లరి చేస్తాం అంటే ఎట్లాగే కారణం తెలియాలి. అలా తల తిప్పి పడిపోవటాలు, వాంతుల్లాగా మెడికల్ తిరగటం కారణాలు ఏంటో తెలుసుకోవాలి. ఒక రోగం వచ్చిందంటే దేనికి వచ్చింది? కరోనా. దేనివల్ల వచ్చింది? మాస్క్ లేకుండా ఇష్టం వచ్చినట్టు స్వైర వ్యవహారం చేస్తే కరోనా ప్రతి వాడికి అలాగే వస్తుంది. దాన్ని జాగ్రత్త తీసుకుంటే కరోనా రాదు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది కదా, అలాగే దాని గురించి కూడా ఏదో గవర్నమెంట్ చేసే చది చూద్దాం. చూసిన తర్వాత నిర్ణయం అనేది ఆరోగ్య శాఖ అధికారులు ఆ రిపోర్ట్లు వచ్చిన దాన్ని బట్టి విషయం తెలిసింది, దాని తగ్గట్టు వైద్యం ఇస్తారు. ఇందులో ఏదైనా పొరపాటు జరిగింది అని అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అందుకే అనుకుంటే ఈరోజు సీఎం గారు కూడా వెళ్ళిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వచ్చింది అని అంటే చూడండి ఎంతమంది మాస్క్ లేకుండా తిరుగుతున్నారు, చూపించండి. బళ్ళ మీద తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాళ్ళని నియంత్రించాలి, వాళ్ళని నియంత్రించాలి. ప్రతి వాళ్ళు అలా నియంత్రిస్తే కాస్త కంట్రోల్ అవుతుంది. సెకండ్ వేవ్ అనేది రాకపోవటానికి కారణాలు ఉంటాయి, కానీ ఇలా ఇష్టం వచ్చిన మాస్క్ లేకుండా గుంపులు గుంపులుగా తిరిగితే సెకండ్ వేవ్ అనేది థర్డ్ వేవ్ కూడా వస్తుంది, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. బండి మీద వెళ్తున్నారు ఇద్దరు, మాస్క్ లేదు. ఎంతమంది? నియర్లీ 80% మాస్కులతో ఉంటున్నారు. ఆ 20% అనేవాళ్ళు మాస్క్తో ఉంటే 100% కరోనా కంట్రోల్ అవుతుంది, సెకండ్ వేవ్ రాదు. అలా ఇష్టం వచ్చినట్టు మాస్క్ లేకుండా తిరిగితే వచ్చేది సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, అది కంటిన్యూ వేవ్ అవుతుంది. అది జనాల్లో, ప్రజల్లో మార్పు రావాలి. మాస్క్ పెట్టాలి, జాగ్రత్తగా ఉందాము అనే ఆలోచన వాళ్ళకి కలగాలి. వాళ్ళకి ఎవరికి ఆ ధ్యాస లేనప్పుడు సెకండ్ వేవ్ వస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఎంత మొత్తుకున్నా అరిచి గీ పెట్టినా సరే జనాల మార్పు లేకపోతే ఏం చేస్తారు? ఢిల్లీ గవర్నమెంట్ 2000 ఫైన్ వస్తుంది. ఎందుకు? కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రాకుండా ఉంటాం కోసం. అయినా సరే కంటిన్యూ వస్తున్నాయి, తీసుకోవాలి, కంపల్సరీగా తీసుకోవాలి. నేను రోడ్డు మీద వెళ్ళి వచ్చే వాళ్ళకి ఎంతోమంది చెప్తాను, మాస్క్ పెట్టండి, మాస్క్ పెట్టండి, మాస్క్ పెట్టండి అని గట్టిగా చెప్తాను. చిన్నపిల్లలకు కూడా మాస్క్ పెట్టుకొని తెప్పండి అని అంటారు. ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అది ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకుంటే సెకండ్ వేవ్ చాలా వరకు నియంత్రించవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.